నీతో దేవుని చిన్నమాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 34:21 చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు అని రాయబడ్డది. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే నీ శత్రుల విషయంలో ప్రభును విశ్వసించు, వారి పాపము వారిని సంహరిస్తుంది. చెడుతనము భక్తిహీనుల్ని సంహరించును అని వాక్యం చెప్తుంది కదా. నీ శత్రువులను ప్రభుకు అప్పగించాలి, ఆయనే తీర్పు తీర్చువాడు అండి. నీ వైఫల్యాల విషయంలో ప్రభు నందు మనం విశ్వసించినట్లయితే అండి, మన వైఫల్యాలను విజయాలుగా ప్రభు మార్చగలడు ప్రియులారా. కాబట్టి దేవుడు దగ్గర మనము ఏమైనా ఆయనకు వ్యతిరేకంగా మనం ప్రవర్తించిన వారు అయితే అతని దగ్గర క్షమాపణ కోరుకోగలిగితే దేవుడు క్షమాపణ ఇచ్చేవాడై ఉన్నాడు, విడిపించువాడై ఉన్నాడు, మంచి రోజులు నీకు దయచేయువాడై ఉన్నాడు. అందుకే నీ భారము దేవునికి అప్పగించినప్పుడు ఆయన నీ భారమును తొలగించువాడై ఉన్నాడు. కాబట్టి నీవు ఏ కష్టం గుండా వెళ్తున్నావో, ఏ నష్టం గుండా వెళ్తున్నావో, ఏ సమస్య గుండా వెళ్తున్నావో, ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో నాకు తెలియదు, కానీ వారు నన్ను ఈ రీతిగా మోసం చేస్తున్నారు, వారు నన్ను ఈ రీతిగా బాధ పెడుతున్నారు అని నువ్వు ఏ విషయంలో అయితే బాధపడుతున్నావో దేవుని వాక్యం చెప్తా ఉంది, చెడుతనము భక్తి సంహరిస్తుంది, చెడుతనము భక్తిహీనులను సంహరిస్తుంది. కాబట్టి నీకు హాని చేసిన వారు, నిన్ను పాడు చేయడానికి ఇష్టపడిన వారు, ఆ వారి చెడుతనమే వారిని నాశనం చేస్తుందని జ్ఞాపకం చేసుకొని దేవుని మీద ఆధారపడి దేవునితో నడుచుకుంటూ దేవునికి ఇష్టకరంగా జీవించి ప్రతి కీడులను నువ్వు చేయించి దేవునికి ఒక నమ్మకమైన సాక్షిగా వాడబడాలని కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. మరణతా శోలం. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఆమెన్.